హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యస్ హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మనకు శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. సో శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చే ఫెస్టివల్ ఒకటే ఒకటి అండి, వరలక్ష్మి వ్రతం. సో అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా నా ఫర్దర్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో ఉంటాయి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటారంటే, మనకు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వస్తుంది కదా, రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారనమాట అందరూ. కొంతమంది అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు అయితే వస్తాయో అన్ని శుక్రవారాలు అమ్మవారికి, అంటే ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని ముత్తైదువులకు తాంబూలాన్ని సమర్పిస్తారు. సో అలా కూడా చేసుకుంటారు. సో నేనైతే రెండవ శుక్రవారం చేసుకుంటానండి వరలక్ష్మి వ్రతాన్ని. ఒకవేళ నాకు రెండవ శుక్రవారం ఏదైనా ఆటంకం వస్తే నేను మూడవ శుక్రవారం అయినా చేసుకుంటాను. సో రెండవ శుక్రవారం చేయడానికి వీలు పడకపోతే మీరు వేరే శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఏ శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది అంటారు మా ఇంట్లో అలా ఆచారం లేదు, మేము చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా. అసలు అలాంటిది ఏమీ లేదండి. మీ మనసుకి నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదనమాట. దీనికి ఆచారాలు మా ఇంట్లో పురాతన కాలం నుంచి వస్తేనే చేయాలి అలాంటిది ఏమీ ఉండదన్నమాట. మీ మనసుకు నాకు చేసుకోవాలని ఉంది అని అనిపిస్తే తప్పకుండా చేసుకోండి, దాంట్లో ఏముంది చెప్పండి. మీకు చేసుకోవాలని ఉంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి సందేహం వద్దు దాంట్లో. అండ్ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేసుకోవాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటారు కదా. ఎందుకు అంటే వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉండాలని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారనమాట. అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని కూడా వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అండ్ అలాగే వాళ్ళ భర్త నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, సంతోషంగా ఉండాలని కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారంటే, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదండి, లక్ష్మి ఇంట్లో కొలువై ఉండాలనే కదా అందరూ కోరుకుంటారు. సో అలాంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందరూ నమ్ముతాం, కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము. అండ్ చివరగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలంటే, వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ముందుగా ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనం కూడా స్నానం చేసి తల స్నానం చేసి దాని తర్వాత మనం పిండి వంటలు ఏవైనా, పిండి వంటలు కానీ తీపి పదార్థాలు కానీ అమ్మవారికి ఏవైతే మనం పెట్టాలి నైవేద్యంగా అనుకుంటామో అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఉదయం చేసుకునే వాళ్ళు ఉదయాన్నే చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకునే వాళ్ళు సాయంత్రమైనా చేసుకోవచ్చు. మేమైతే సాయంత్రం పూటే చేసుకుంటాము వరలక్ష్మి వ్రతాన్ని. ఇలా మనం అమ్మవారికి ఏవైతే నైవేద్యాలు చేసింటామో అవి, అండ్ అలాగే 5 రకాల పళ్ళు 5 రకాల పూలు అమ్మవారికి సమర్పించాలి. దాని తర్వాత మనం అమ్మవారికి రెండు చివర్లు అటు సైడ్ ఇటు సైడు అరటి చెట్లు దొరుకుతాయి కదా, అవి కూడా పెట్టొచ్చు. అమ్మవారి అలంకరణ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అమ్మవారి ప్రతిమ ఉంటుంది కదా, అమ్మవారి ముఖం, దానికి దిష్టి చుక్క కంపల్సరిగా పెట్టండి. సో అమ్మవారికి దిష్టి తగులకుండా ఉంటుందన్నమాట. నేను అమ్మవారి కలశానికి చీర ఎలా కట్టాలో కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. సో ఆ వీడియో నేను ఇక్కడ ఐ బటన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ పెడతాను, చూడండి. సో ఇలా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసుకొని లలిత సహస్రనామం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకునే వారుంటే చదువుకోవచ్చు, లేదు అంటే అమ్మవారి నామస్మరణ కూడా మనసులో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి ఇవ్వాలి. దాని తర్వాత మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. అండ్ ముత్తైదువులు వచ్చింటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి అమ్మవారికి నమస్కారం చేసుకోమని. దాని తర్వాత వాళ్లకు మనం తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలంలో ఆకు, ఒక్క, అరటిపండు అండ్ పచ్చరంగు గాజులు జాకెట్ పీస్ ఉండేలా చూసుకోండి. ఈ తాంబూలాన్ని మన ఇంటికి ఎవరైతే వచ్చింటారో ముత్తైదువులు వాళ్లకు సమర్పించి వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనం వరలక్ష్మి వ్రతాన్ని పూర్తిగా చేసుకున్న ఫలితం అనేది మనకు దక్కుతుందన్నమాట. పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కరించడంలో తప్పేమీ లేదు, కాబట్టి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. సో ఇలా వరలక్ష్మీదేవి ఆశీర్వాదం, మన భర్త ఆశీర్వాదం, ఇంటికి వచ్చిన ముత్తైదుల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదాలతో మనం కూడా దీర్ఘ సుమంగళిగా ఉంటామని ఒక నమ్మకం అన్నమాట. సో ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు చాలామంది.
సో ఇలా వ్రతం చేసుకున్న తర్వాత, వ్రతం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలన్నమాట. మన ఇంట్లో కొలువైన లక్ష్మీదేవి కాబట్టి మనం దిష్టి తగలకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. నేను వరలక్ష్మి వ్రతాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశానన్నమాట. నా మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఫొటోస్ నేను ఇందులో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.